రాజ్యం ఉండదు. వస్తది మా రాజ్యం, వస్తే బిడ్డ ఒక్కనొక్క లెక్కగా తప్ప చెప్తా. మీరు అనుకుంటున్నారేమో, మీరు అనుకుంటున్నారు ఎప్పటికీ వాడే ఉంటాడని. వాడు కాదు, వాని అయ్యా వాని ముత్తాత వచ్చినా వాని రాజ్యం ఉండదు. కాళ్ళ కింద పడి తొక్కుతాం వాడిని వీడిని అందరినీ. మీరు అనుకుంటున్నారేమో, నేను వరదలాలి. తెలంగాణలో ఉన్న లక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగ యువకులు చేసిన తప్పేందని నేను అడుగుతున్నా. నిరసన తెలపడం ప్రజాస్వామ్యంలో మా హక్కు. మేం మా హక్కుల కోసం, విద్యార్థుల అవకాశాల కోసం ప్రధాన ప్రతిపక్షంగా మేము కొట్లాడుతున్నాం. ఎస్ బరాబర్ ఫిబ్రవరి 17 నిరుద్యోగ దినోత్సవం జరుపుతాం. ఆ దరిద్రుడు పుట్టడం వల్లనే, ఆ దరిద్రుడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం వల్లనే వందలాది మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాలలో ఖాళీలు ఉన్నాయి. ఆ దరిద్రుని ఇంటి నిండా ఉద్యోగాలు వస్తే సరిపోయిందా? వాడు ముఖ్యమంత్రి అవుతాడు, వాని కొడుకు మంత్రి అవుతాడు, అల్లుడు మంత్రి అవుతాడు, సద్దకుని కొడుకు ఎంపీ అవుతాడు, బిడ్డ ఎమ్మెల్సీ అవుతుంది, ఓడగోడితే ఎంపీ ఓడగోడితే ఎమ్మెల్సీ అవుతుంది. నీ ఇంటి నిండా ఉద్యోగాలు వస్తే, నీ కడుపు నిండా తింటే బంగారు తెలంగాణ వచ్చినట్ట. లక్షలాది మంది తల్లిదండ్రుల యొక్క కడుపు కోత నీకు అర్థమవుతలేదా? మన్నటికి మొన్న నేను ఇల్లందులు పోయొచ్చిన పేదోడబ్బా. గతంలో ఇందిరమ్మ కాలంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇంట్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పిల్లగాడు 25 సంవత్సరాల యువకుడు సాగరు రైలుకి ఎదురుపోయి నిలబడితే తలకాయ తెగిపోయి పక్కన పడ్డాడు. మొండెమో పక్కన, తలకాయ ఇంకొక పక్కన. ఆ తలకాయని హాస్పిటల్ నర్సులు జుట్టు పట్టుకొని వస్తుంటే ఎంత హృదయ విదారకమైన సంఘటనలు కళ్ళతో చూసి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వండి అని అడిగినాం. ఏం అడిగినాం మేము? నీ గజ్వేల్లో ఏమైనా గుడ్డ భూమి అడిగినామా? నీ కొడుకు కాంట్రాక్టర్ల దగ్గర మెక్కిన 1000 కోట్ల రూపాయల ఏమన్నా 1 కోటి రూపాయలు అడిగినామా? లేకపోతే నీ కొడుకు ఇచ్చిన మంత్రి పదం అడిగినామా? అమెరికాలో సిప్పలు గడికి వచ్చిన నా కొడుకు ఐటీ మంత్రి కావచ్చు, కానీ ఈడ చదువుకున్న దళితులు, గిరిజనులు, మైనారిటీలు, మాడపిల్లలు పీజీలు పిహెచ్డీలు చదివి రోడ్ల మీద తిరుగుతుంటే వయసు మళ్ళీపోయి పెళ్లి చేసుకోలేక కుటుంబానికి వంకిరాక తల్లిదండ్రులకు భారమయ్యి ఆత్మహత్యలు చేసుకుంటే ఆ నా కొడుక్కి సిగ్గుందా? 3 రోజుల్లో జన్మదిన ఉత్సవాలు చేసుకుంటాడంట. ఓరి దరిద్రుడా కేటీఆర్గా, 3 రోజులు ఎవడన్నా ప్రముఖుడు చస్తే సంతాప దినాలు ప్రకటిస్తారా? పుడితే జన్మదిన ఉత్సవాలు చేసుకోర్రా దరిద్రుడా. నిన్నగాక మన ఆశాబు మన ఎవరో సింగర్ చనిపోయింది, లతా మంగేష్కర్ గారు. అంతకంటే ముందు రోసయ్య గారు, అంతకంటే ముందు ప్రణబ్ ముఖర్జీ గారు చనిపోయినారు. దేశంలో, రాష్ట్రంలో ప్రముఖులు చచ్చిపోతే ప్రభుత్వాలు అధికారికంగా 3 రోజులు సంతాప దినాలు ప్రకటిస్తాయా? ఆ సన్నాసికి సంతాపానికి సంతోషానికి తేడా తెలియదు. మరి వాళ్ళ అయ్యను దిగమింగుదామనుకుంటుండో 3 రోజులు ఆయన ఉత్సవాలు జరుపుతాడంట. నేను అదే అడిగిన, ఏం ఉత్సవాలు రావి? 3 రోజులు చేస్తే దినాలు అవుతాయరా? 3 రోజులు అనేది సంతాప దినాలు. నీ తండ్రికి సంతాపం పెట్టదలుచుకున్నావా? పిండం పెట్టదలుచుకున్నావరా కేటీఆర్గా? నీకు నీ అయ్యా ముఖ్యమంత్రి ఇవ్వకపోతే ఇంట్లో మెత్తబెట్టి గొంతు విసుకో. దరిద్రం మొదలుతుంది ఈ రాష్ట్రానికి, నీకు కూడా. మీ ఇంట్లో వాడాక మీరు దన్నుకొని మీ రోడ్ల మీదకి వచ్చి మీరు మీ ఇష్టారాజ్యంగా బరితెగించి ఆంబోతుల్లాక రోడ్ల మీద తిరుగుతున్నారు. మేము నిరసన తెలుపుకుంటాం అంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తారా? ఈరోజు ఉదయం అయితే నేను మా ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్లోను నిరసన తెలుపుకొని నేను కోర్టుకు పోయేది ఉండే. ఇవాళ నీ దరిద్రుడా, నువ్వు పెట్టిన 5-6 కేసులు కోర్టులు ఉన్నాయి. నేను కోర్టుకి వెళ్ళడానికి పోతే పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. ఏం పరిస్థితులు వచ్చినావా? ఏం తెచ్చుకున్న తెలంగాణలా? అసలు ఏంది ఇది? నిజంగానే ఈరోజు మళ్ళొక్కసారి చెప్తున్న ఈ పరిస్థితులు చూసి, ఒకప్పుడు నక్సలిజం ఉన్నప్పుడు ఈ నక్సలిజం అభివృద్ధికి ఆటంకం అని భావించినాం, కానీ ఇవాళ ఇట్లా నా కొడుకులకు భయపెట్టడానికి నక్సలైట్లున్నా బాగుండనే పరిస్థితి తెలంగాణ యువకులు ఆలోచన చేసే పరిస్థితి వచ్చింది. ఇంత దుర్మార్గం ఉంటుందా? ప్రజల కోసం, విద్యార్థుల నిరుద్యోగుల పక్కన నిలబడి వాళ్ళకు ఒక భరోసా ఇవ్వడానికి నిరసన కార్యక్రమాలు తీసుకుంటే నీ అయ్య జాగిరి ఏమన్నా పోయిందా? లేకపోతే నీ అయ్య జాగిరి మేమేమన్నా అడిగినామా? ప్రజాస్వామ్యంలో నిరసన అనేది కూడా ఒక హక్కు. ఈ హక్కును ఆమె ప్రభుత్వం కాలరాసే ప్రయత్నం చేస్తే తన్నాల్సిన అవసరం ఉన్నది. కాబట్టే ఇవాళ
స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న దుర్మార్గమైన వైఖరి విధానాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. అందుకే మా వాళ్ళు నిరసన తెలిపినారు. ఈ దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ దాడులను ఖండించిన ఏఐసిసి మణిక్ ఠాగూర్ నుంచి మొదలు పెడితే రాష్ట్రంలో ఉన్న ముఖ్య నాయకులందరూ కూడా స్పందించారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. రోడ్ల మీదకి వచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన తెలిపిన ప్రతి ఒక్క విద్యార్థి నిరుద్యోగ యువకులను అభినందిస్తున్నా. రేపటి నుంచి మనం రోడ్ల మీదనే ఉందాం. కేసీఆర్ ని రోడ్డు మీదకి ఈడ్చే వరకు మనం ఎవ్వరం కూడా విశ్రమించకూడదు. కేసీఆర్ కు గుణపాఠం చెప్తే తప్ప ఈ రాష్ట్రానికి మనకు విముక్తి కలగదు. కేసీఆర్ కు ఈ రాష్ట్రం నుంచి పొలిమేరులు దాటే వరకు తరిమినప్పుడే ఈ రాష్ట్ర ప్రయోజనాలు చేకూరుతాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ రకమైన వైఖరి చెల్లదు. పోలీసు మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళు ఏది చెప్తే అది డూడు బస్వన్నలాగా చేయకండి. ఈ శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత మీదే. కొద్ది మంది పోలీసు అధికారుల వల్ల ఈరోజు మొత్తం డిపార్ట్మెంట్కే చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి కొద్ది మంది అధికారులు తాము కూర్చునే కుర్చీ కోసము, లేకపోతే తమకు కీలకమైన పదవుల కోసము డిపార్ట్మెంట్ యొక్క గౌరవాన్ని తగ్గించే విధంగా తీసుకుంటున్న చర్యలు మంచిది కాదు. ఇప్పుడు క్లియర్ స్పష్టంగా చెప్తున్నాం, ఈ ప్రభుత్వానికి నిరసన తెలుపుతాం. నిరసన సెగ కేసీఆర్ కు చూపిస్తాం. మీరు అనుకుంటారేమో పోలీసుల చేత అడ్డుకుంటామని. ఎంతమంది పోలీసులను పెట్టినా తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులు ఏ విధంగా అయితే పనిచేసిండ్రు, రేపు భవిష్యత్తులో కూడా అదే విధంగా తెలంగాణలో పోరాటాలు ఉంటాయి. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు కార్యాచరణ ఉంటుంది.